ఏమో మరి మీరు చెప్పారు కదా ఇది చూసిన వాళ్ళు ఎవరైనా పెడతారేమో ఇది ఎవరో పొలిటికల్ పార్టీలే పెట్టాలి అఖిలపక్షం అంటే నేను చెప్తే నేను పిలిస్తే ఎందుకు వస్తారు అఖిలపక్షం నేను చెప్తే మా వాళ్ళు కమ్యూనిస్టులు ఇద్దరు గ్యారంటీగా వస్తారు జనసేన పార్టీ వాళ్ళు గ్యారంటీగా వస్తారు పర్సనల్ గా తెలుసు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళంతా నాకన్నా సీనియర్లు వాళ్ళు నేను పిలిస్తే ఎందుకు వస్తారు అఖిలపక్షం వాళ్లే పిలవాలి లేకపోతే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవడో పిలవాలి సో డెఫినెట్ గా అఖిలపక్షం అంటూ పిలిస్తే చాలా మంచిది మనకు అసలు పెద్ద సాంప్రదాయం అది ఓ పదేళ్ళ నుంచి ఆగిపోయింది రాజమండ్రిలో అఖిలపక్షం వల్ల రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వచ్చింది అన్ని వచ్చాయంటే రాజమండ్రిలో అఖిలపక్షం వల్ల రూలింగ్ పార్టీ వల్లే పెట్టించేవారు అఖిలపక్షం బాబు నువ్వు ఇక్కడ గొడవ చేయను నేను అక్కడికి వెళ్ళి సీఎం దగ్గర గొడవ చేస్తానండి మరి ఎంచేత మొత్తం అవన్నీ ఆ కల్చర్స్ అన్నీ పోయే ఇప్పుడు ఇటో అటో ఇంత ఇదే నడుస్తోంది దాంట్లో మొత్తం నాశనం అయిపోతున్నావు నా భయం ఎక్కడ పట్టుకుందంటే ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టం ఏం లేదు నా భయం ఎక్కడ పట్టుకుందంటే ఈ స్టేట్ ఏమన్నా ఒక భయంకరమైనటువంటి స్టేట్ గా బ్రాండ్ అయిపోతుందా ఇప్పటికే చెప్తున్నారు కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదు మొన్న ఎవడో గ్యామిన్ బ్రిడ్జ్ నుంచి ఫోన్ చేసి నాకు నానా బూతులు తిట్టాడు ఏంటంటే నన్ను తిడుతున్నావు ఏంటంటే నీ టైంలోనే కదా వచ్చింది ఈ బ్రిడ్జి కనీసం చూసుకోవద్దా నువ్వు ఈ బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ ఈ బ్రిడ్జి గురించి ఆ బ్రిడ్జి టైంలో ఇంజనీర్లు ఆ గ్యామిన్ ఇండియాలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవడో ఉపకారం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ ఎతికి పట్టుకుని ఏంట్రా గ్యామిన్ ఇండియా పరిస్థితి అని అడిగితే గ్రామీణ ఇండియా దివాలా తీసింది దివాలా తీసేసి అప్పచెప్పేశారు ఎవరికి ఎన్సీఎల్టీ వాళ్ళకి నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ వాళ్ళకి వాళ్ళు అప్పచెప్పేశారు అప్పచెప్పేస్తే వాళ్ళు ఏం చేశారు సంజయ్ కుమార్ మిశ్రా అని ఒకరిని అపాయింట్ చేశారు నువ్వు వెళ్ళి అది చేసి ఆ బ్రిడ్జి తయారు చేయని టోల్ గేట్ అంతా కూడా కెనరా బ్యాంకు కన్సార్టియం వాళ్ళు తీసుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది స్టేట్ గవర్నమెంట్ని వీళ్ళు అడిగారు వీళ్ళు 2 కోట్లు ఇస్తామన్నారు స్టేట్ గవర్నమెంట్ 50 కోట్లు లేకపోతే అసలు మొదలెట్టడానికే వీల్లేదు ఎక్కడ 2 ఎక్కడ 50 అక్కడ ఆగింది వాళ్ళు 50 ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే 50 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తా అన్న టేబుల్ క్యాష్ అనేలా ఉన్నారు తర్వాత ఇవ్వకపోతే అంతే కదా ఒకసారి 1000 కోట్ల రూపాయలు అందరికీ బాకీలు పడిపోయిన తర్వాత ముందు కేష్ పెట్టడానికి మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అప్పుడు మొదలెడతా ఉంటారు ఏంటి ఇదే రేపు పొద్దున్న రోడ్లు వేస్తామన్నారు రోడ్లు వేస్తామంటే ముందు డబ్బులు ఇస్తే కానీ మేము రోడ్డు వేయమంటారు ఎందుకంటే కాంట్రాక్టర్ల బాకీ ఉంది 75,000 కోట్లు అలాగే మొన్న ఎవరో ఎన్జిఓ లీడర్ చెప్తున్నాడు వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ వాళ్ళకి తెలియకుండానే పోయాట తీసేసుకున్నారు ఆ లీడర్ ఎవరో ఎన్జిఓ లీడర్ వచ్చి కూర్చుని చెప్తున్నాడు ఇది అంతా కూడా ఈ సైబర్ అఫెన్స్ లాంటిది బాగా తెలియకుండా మా డబ్బు ఎలా తీసేసుకుంటారని ఇది అదే నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత కీలకమైనటువంటి అంశాల మీద అసెంబ్లీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుందని నేను అనుకుంటే వీళ్ళు మాట్లాడకపోతే వేరు వాళ్లే బాయ్కాట్ అని చెప్పి బయటికి పోవడం అంటే మీ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అన్నదే హైట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ టీడీపీది ఎందుకు అలా చేశారు డెఫినెట్ గా మీకు తెలుసు మాకు అనుభవం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి అన్నేళ్ళు సీఎంగా చేసిన ఆయన తెలీదా ఏం జరుగుతుందో ఇది అడగవలసినటువంటి అవసరం లేదా మళ్ళీ నేను సీఎంఐ వస్తాను వచ్చి ఏం చేస్తావు చెప్పు సీఎంగా ఈయన రాగానే నేను ఇదిగో ఇది చేయబోతున్నాను ఈ క్రైసిస్ లోంచి బయట పారేస్తాను అని చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి చంద్రబాబే కాదు మోడీ గారు వచ్చి ఇక్కడ సీఎంగా మారినా సరే మన్మోహన్ సింగ్ గారు మారినా సరే రఘురామరాజన్ వచ్చి మారినా సరే లేదు అమెరికా రిచ్ కంట్రీ అని చెప్పి బైడెన్ని తీసుకొచ్చి మన రాష్ట్రానికి సీఎం చేసినా సరే వాళ్ళు సీఎం అయి ఏం చేసి ఈ పరిస్థితిలోంచి రాష్ట్రాన్ని బయటపడేయగలరు ఎవడైనా చెప్పగలరా అవకాశం ఉందా మామూలుగానే 6,22,000 కోట్లకి చేరిపోతే 180%కి అమెండ్మెంట్ చేసిన తర్వాత అసలు ఏమైనా మిగులుతుందా రేపటి నుంచి దడదళ్ళాడించేస్తారు బ్యాంకు వాళ్ళు కూడా వెంటనే ఇచ్చేస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 1000 కోట్లు ఇవ్వయా మేము ఇస్తున్నాం గ్యారంటీ అంటే ఇస్తారు ఎందుకంటే ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఓహో ఆస్తులు ఎన్ని ఉన్నాయి రెవెన్యూ ల్యాండ్సే ఉంటాయి 25,00,000 కోట్లు సేఫ్ బ్యాంక్ మొత్తం అన్ని కూడా మన చేతిలోకి వచ్చేస్తాయి మా ఉద్యోగాలు ఏం పోవు మేము చూసే ఇచ్చామండి అని ఈ అమెండ్మెంట్ తోటి రాబోయేటువంటి ఒక విపత్కరమైనటువంటిది ఎదుర్కోవడానికి వీళ్ళు మేము ఉన్నామంటున్నారు ఇక అపోజిషన్ వాళ్ళు వెళ్ళి కూర్చోకుండా బాయ్కట్ చేశాక ఎందుకు ఇది ఆ
ఏమండీ ఇప్పుడు ఏ అసలు సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ట్రై చేస్తుందంటే అర్థం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు పరిస్థితి బాగలేదు, దీని మీద చర్చ జరగకూడదు అని ప్రభుత్వం భావించుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షం కూడా డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుందంటే నాకు అర్థం కాల. ప్రతిపక్షం అనేది ఈ టైంలో ఎంత బ్రహ్మాండం, ఇప్పుడు నేను చెప్తే నేను 10 మందిని అడిగితే తెలిసింది నాకు, 10 మందిని అడగకపోతే నాకు తెలియదు ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు, ఆయనతో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళందరూ ఆయనతోటే ఉన్నారు, ఆ హెరిటేజ్లోనూ ఇంకో చోట పనిచేస్తున్నారు, ఆయన బ్యాచ్ బ్యాచ్ అంతా ఉన్నారు. ఒక అరగంటలో మొత్తం ఫిగర్స్ చెప్పేస్తారు వాళ్ళు. రిజర్వ్ బ్యాంకులో ఆయనకు కావాల్సిన మనుషులు బోల్డ్ మంది ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ ముఖ్యులందరూ కూడా బీజేపీలో చేరి అక్కడ బీజేపీ నాయకత్వానికి దగ్గరగా ఉన్నారు. ఎందుకు అసలు మీరు వచ్చి ఈ ఇష్యూ వదిలేసి ఏవేవో ఇష్యూలు ఇప్పుడు మీరు చెప్పారు అందులో నాకేంటో, అతను ఏదో తప్పు అన్నాడు అనుకోండి ఓకే, ఆ తప్పు కన్నా పెద్ద తప్పు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు మూడు తిట్టిన తిట్టుకి ఎవడకో రక్తం మరిగి వచ్చి బీపీ పెరిగి నీ మీదకి వచ్చి దాడి చేసి ఉంటాడు అని సీఎం అంటాడా? ఇంకా సీఎం ఎందుకు, గవర్నెన్స్ ఎందుకు, పోలీసులు ఎందుకు? వాడికి బీపీ పెరిగిందంటే రండి పీకేడ్ అనుకుంటే ఇంకే గొడవ లేదు, బాగా బీపీ వస్తే చంపేస్తాడు. అది సీఎం లెవెల్ మనిషి అనాలా? నెక్స్ట్ దానికి పదానికి అర్థం ఏంటి? సంస్కృత శోధనలోకి వెళ్ళి హిందీ శోధనలోకి వెళ్ళి అవన్నీ వెతికి సీఎం గారు వచ్చి డయాస్పీ చెప్తున్నాడు మా అమ్మని ఇలా అనొచ్చా? ఎవరు అసలు ఏమన్నా రిలవెన్సీ ఉందా? అంత అంత సీరియస్ అవ్వాలా ఇష్యూ అది? ఎవడో మీరు మీరు నా లెవెల్లో నేను అసలు అనామకుండి నేను ఎవడో ఎవడకి తెలీదు. ఒకసారి వెళ్ళి చూడండి యూట్యూబ్లోను వాటిలోను ఎన్ని కామెంట్లు పచ్చి బూతులు ఉంటాయి. ఎందుకుంటాయి? నేను మాట్లాడుతున్నాను కాబట్టి. ఎస్, పెట్టుకునేవాడు పెట్టుకుంటాడు. ఎవడ ఎవడి స్థాయిని బట్టి, ఎవడి సంస్కృతిని బట్టి, ఎవడి స్థాయిని బట్టి వాడు పెట్టుకుంటాడు కామెంట్. వాడు డౌన్ అవుతాడు తప్ప ఆ కామెంట్ పెట్టినందుకు మనమేం డౌన్ అవ్వము. అదే అదే టెక్నికల్గా తేడా వచ్చిందని ఆయనే చెప్పాడుగా, మూడు రాజధానుల నుంచి వెనక్కి వెళ్ళలేదు, టెక్నికల్గా ఇంకా మెరుగైన బిల్లు తీసుకొస్తారంటే బిల్లు తేడా వచ్చిందనమాట. ఆ బిల్లు తేడా వచ్చిందంటేనే ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ. బిల్లు తయారు చేయడం అంటే ఎంతమంది కూర్చొని తయారు చేస్తారు? అందులో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, దేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులు తీసుకొస్తాను అని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించి వచ్చాడు. ఇది సొంతం, ఆయన సొంతంగా తయారు చేసినటువంటి యాక్ట్కే అది కరెక్ట్ యాక్ట్ కాదు మళ్ళీ మార్చాలనే పరిస్థితి వచ్చింది. ఏదైనా చెప్పిన మాట మీదగా మనం వెళ్ళాలి. రకరకాలు వచ్చాయి, మోడీ వచ్చి వార్నింగ్ ఇచ్చాడని ఇవన్నీ కూడా ఏవో వార్తలు వార్తా కథనాలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన అసెంబ్లీలో ఏదైతే చెప్పాడో మనం దాన్ని బేస్ చేసుకుని మాట్లాడాలి. అసెంబ్లీలో ఆయన ఏమన్నాడు, మెరుగైనటువంటి బిల్లు తీసుకొస్తాను అన్నాడంటే ఇది మెరుగైన బిల్లు కాదనమాట, ఈ బిల్లులో తేడా ఉండబట్టే మెరుగైన బిల్లు అనమాట. ఏంటా తేడా అడగాలి అపోజిషన్. అసెంబ్లీ అంటే అత్యున్నత వేదిక అండి, ఆ వేదిక మీద మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అయి ఉంటుంది. అంతేగాని ఏంటి ఇప్పుడు నేను ఎప్పటి నుంచి 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నాకు పోస్టులు ఏమీ లేకపోయినా ఇదే పని నాకు. నా అనుభవంలో నేను చెప్తున్నాను, ఎన్టీ రామారావు కూతుర్ల గురించి ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి పుకార్లు కానీ స్కాండల్స్ కానీ మేము వినలేదు. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెప్తుంటారు, నేనైతే వినలేదు, నాకు తెలుసున్న ఫ్రెండ్స్ కూడా ఎవరూ వినలేదు. ఆయన కుటుంబంలో నాకు పురంధరేశ్వరి గారితో మంచి పరిచయం ఉంది, చాలా డౌన్ టు ఎర్త్ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మంచి ఆవిడ. హరికృష్ణ గారితో పరిచయం ఉంది, హరికృష్ణ గారు మామూలుగా చూస్తే ఏదో ఎలా అనుకుంటూ వస్తాడు కానీ చాలా మంచివాడు, అవసరం లేకపోయినా నాకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడాడు, నాతో చాలా స్నేహంగా ప్రవర్తించాడు, వాళ్ళిద్దరే నాకు తెలుసు. కానీ ఎన్టీ రామారావు లెవెల్ మనిషికి కూతుర్ల మీద ఎప్పుడో రకరకాల ఉత్తిరే ఉన్నా లేకపోయినా పెట్టేయాలి. ఎవరి మీద ఎప్పుడు నేను ఎక్కడ వినలేదు. ఎందుకు దానికి ఇంత బాధపడిపోవటం? దానికి ఎంత ఇప్పుడు దాకా రోడ్డు మీద జనం అన్నారండి, ఇప్పుడు అసెంబ్లీలోనే అన్నారండి, ఇంక నన్ను ఏం చేయమంటారు అన్నానికి ఎప్పుడు ఎక్కడ ఎవ్వడో అనలేదు అన్న మాటకి ఎందుకు మీకు అంత బాధ? అది ఇష్యూవా? ఏం ఇప్పుడు డ్రామా నిజమా అని చెప్పేంత డ్రామా ఎందుకు చేస్తాడు? నేను ఏం డ్రామా అని నేను అనుకోను.
ఇప్పుడు కన్నీళ్లు కార్చవలసిన అవసరం ఆయనకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ ఫ్యాక్ట్స్ మీద పోతే చంద్రబాబు నాయుడు దీనికోసం ఏది సింపతి కోసం అలా యాక్ట్ చేశాడు అని అంటారు చంద్రబాబు నాయుడికి తెలియదా సింపతి పనిచేయదని ఒళ్ళంతా రక్తమైపోయి మైన్లో పేలిపోయి ఎగిరి అంత దూరంలో పడి లేచి ఇలా వస్తేనే సింపతి పనిచేయలే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడిని నానా బూతులు తిట్టి ఇదిగో నన్ను బతికించింది ఈవిడే నా పాలిట దైవత ఈవిడే లక్ష్మీ పార్వతి అని చెప్పి చచ్చిపోయాడు సింపతి పనిచేయలే ఇందిరాగాంధీ చచ్చిపోతే మేము ఊర్లంటే ఊరూరులో ఒక కృష్ణకుమార్ వచ్చేవాడు ఊరూరులో ఆడతలు మాకు పట్టేసేవారు ఇందిరాగాంధీ ఫోటో తీసుకొచ్చినందుకు పట్టేసి ఆడవాళ్ళు వచ్చి ఏడుస్తుంటే ఓదార్చలేక చచ్చేవాళ్ళం ఏమైంది ఆరు సీట్లు వచ్చాయి 42కి ఆరు సీట్లు సింపతి పనిచేయలే ఒక్క రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఆ ఒక్కసారి ఆయన చచ్చిపోయినప్పుడు కొంత టెక్నాలజీ పెరిగి ఎలా చచ్చిపోయాడో అంతా ఎలక్షన్ ఫేవర్లో జనం ఉండగా అది చూశారు కాబట్టి చచ్చిపోయే రోజు ముందు రోజు వేసిన ఓటింగ్కి చచ్చిపోయిన తర్వాత రోజు వేసిన తర్వాత జరిగిన ఎలక్షన్కి వేసిన ఓటింగ్కి దాదాపుగా 8 నుంచి 10% ఓటు తేడా వచ్చి రాజమండ్రిలో జమున గారు ఓడిపోయింది పక్కన కొడతాల రామకృష్ణ గారు అంకాపిల్లిలో గెలిచాడు అక్కడి నుంచి అందరూ గెలిచారు Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu Mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV.